ఫ్రెండ్స్ ఈరోజు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ సాక్షి దినపత్రికలో పత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి యాభై వేల మందికి శిక్షణ తాజా నోటిఫికేషన్ కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు పోలీస్ శాఖ నిర్ణయం అనేసి ఇచ్చారనమాట నిరుద్యోగులందరికీ కూడా పోలీస్ శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది నిరుద్యోగుల కోసం వచ్చేసి కోచింగ్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయనున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికే కొన్ని కోచింగ్ సెంటర్స్లో దరఖాస్తు ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది మరికొన్ని కోచింగ్ సెంటర్స్ నందు దరఖాస్తులు అయితే చేపట్టనున్నారనమాట స్వయంగా పోలీస్ శాఖనే ఈ కోచింగ్ సెంటర్స్ని నిర్వహించడం జరుగుతోంది ఫ్రీ కోచింగ్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా సద్వినియోగపరచుకోండి గతంలో ఈ సెంటర్లలో కోచింగ్ పొందినటువంటి వేల మందికి ఉద్యోగాలు అయితే వచ్చాయన్నమాట ఇంకా హైదరాబాద్ సహా అన్ని కమిషనరేట్లు జిల్లాల్లో శిక్షణకు చర్యలు అయితే చేపడుతున్నారు యువతకు ఉద్యోగ కల్పనలో కీలకంగా మారిన పోలీస్ శాఖ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే సాక్షి దినపత్రంలో అయితే రావడం జరిగింది ఒకసారి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ వారు ఉగాది పండుగ సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ గ్రూప్స్ అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిటీ కోర్సుని కేవలం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఏ కోర్సు తీసుకున్నా వెయ్యి రూపాయలు విలువ చేసే టాపిక్ టెస్టులు మోక్ టెస్ట్లను ఫ్రీగా అందించడం జరుగుతోంది ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ ఏప్రిల్ నుంచి థర్డ్ ఏప్రిల్ వరకు అవైలబుల్ గా ఉంటుంది వెంటనే ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే వీరు ఏప్రిల్ మూడవ తారీఖున స్కాలర్షిప్ టెస్టును కూడా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ టెస్ట్లో కూడా పాల్గొనొచ్చు ఉద్యోగ కల్పనలో పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తోంది యువతకు నిర్దిష్టమైన ప్రణాళికతో ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోంది ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో ఐదు వేల ఎనిమిది వందల మందికి ముందస్తు కోచింగ్ ఇవ్వగా పదమూడు వందల మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు లభించాయి అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట గతంలో వచ్చే టోటల్గా హైదరాబాద్ పరిధిలో ఐదు వేల ఎనిమిది మంది నిరుద్యోగ అభ్యర్థులకి కోచింగ్ ఇవ్వడం వల్ల మొత్తం పదమూడు మంది అభ్యర్థులకి జాబ్స్ వచ్చినట్లు ఇందులో సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వరంగల్ పరిధిలో వరంగల్ పరిధిలో రెండు వేల మందికి గాను మూడు వందల ఇరవై నాలుగు మందికి కొలువులు వచ్చాయి పోలీస్ శాఖలో పద్దెనిమిది వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో మరోసారి కీలక పాత్ర పోషించబోతోంది నగర పోలీస్ నగర కమిషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో వెయ్యి మంది చొప్పున శిక్షణ ఇప్పించాలని కమిషనర్ గౌరవ సివి ఆనంద్ గారు నిర్ణయించారు మహిళా అభ్యర్థులు ఎన్రోల్మెంట్ను బట్టి వారికి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇండోర్ అవుట్డోర్ ఇండోర్ అవుట్డోర్ శిక్షణ ఇవ్వనున్నారు ఇండోర్లో రాత పరీక్ష కోసం ఆయా సబ్జెక్టులపై నిష్ణాతులైన వారితో క్లాసులు నిర్వహించి ప్రతివారం టెస్టులు పెట్టనున్నారు అవుట్డోర్లో ఫిజికల్ టెస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు ఎన్రోల్మెంట్కు స్పందన భారీగా ఉంటే స్క్రీనింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించి ఐదు వేల మందిని ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు సైబరాబాద్లో షురు అనేసి ఇచ్చారనమాట ఐటీ ఇండస్ట్రియల్ క్యారిడార్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ గౌరవ స్టీఫెన్ రవీంద్ర గారు రెండు రోజుల క్రితమే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు శంషాబాద్ జోన్లో రెండు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు మిగిలిన జోన్లలోనూ ఎన్రోల్మెంట్ బట్టి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వాలని సిపి భావిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి గతంలో ఇచ్చిన కోచింగ్లోనూ సత్ఫలితాలు వచ్చినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి రాచకొండలోను ఏర్పాట్లు రాచకొండ కమిషనరేట్లోనూ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిపి గౌరవ మహేష్ భగవత్ గారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది యూపీఎస్సిలో అనేక మంది అభ్యర్థులకు మార్గదర్శకులుగా వివరించి అద్భుత ఫలితాలు సాధించినటువంటి అధికారిగా మంచి గుర్తింపు పొందినటువంటి ఆయన పోలీసు ఉద్యోగాల భర్తీలోనూ ప్రముఖ పాత్ర పోషించనున్నారు యువతకు వాట్సాప్ ఇతర మాధ్యమాల ద్వారా గైడ్ చేస్తున్నారు మూడు జోన్ల పరిధిలో ఎన్రోల్మెంట్ నిర్వహించి ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిసింది కా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లోనే అనేసి మరొక న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సూర్యాపేట నుంచి నిజామాబాద్ వరకు అన్ని జిల్లాలు కమిషనరేట్ల పరిధిలో జిల్లాకు వెయ్యి మంది చొప్పున ముందస్తు శిక్ష ముందస్తు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు గతంలో రామగుండం వరంగల్ ఖమ్మం కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ కమిషనరేట్లలో ఇచ్చినటువంటి శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది ఈసారి యువత భారీ స్థాయిలో పోటీ పడుతుండటంతో ముందస్తు శిక్షణ స్పందన అధికంగా ఉంటుందని భావిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాత్మకంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు